वेलकम टू बिग बैंग दिस इज सतीश मुनुगोडलो कारु दूसुकेल्लिंदी अन्नी मंडलालनु टीआरएस क्लीन स्वीप चेसिंदी बीजेपी आशलु पेट्टुकुन्न मंडलालनु जेंडा पातेसिंदी होरा होरीगा सागिन बैपोल पोरुलो टीआरएस पार्टी विजयं साधिंचिंदी इंतकी मुनुगोड रिजल्ट्स एं चेबुतुन्नायि फलितं एवरिकी कनुविप्पु टीआरएस कु प्रत्यामनायं बीजेपीयेना बरिलासलु कांग्रेस उंटुंदा तेलंगाण राजकीय मुखचित्रं मारुतोंदा రాజకీయ పార్టీలకు మునుగోడు నేర్పిన పాఠం ఏంటి దీనికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు అలాగే ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అయ్యారు రైట్ ఓవరాల్గా బొంతు రామ్మోహన్ గారు ముందుగా మీకు శుభాకాంక్షలు రైట్ ప్రజాస్వామ్యంలో వ్యూహాలు ఎలా ఉన్నా ఫలితాలు ఎలా ఉన్నా ఫైనల్గా గెలిచిందే మాట్లాడతాం కాబట్టి మీకు 10,000కు పైగా మెజార్టీ వచ్చింది ఒక రకంగా బీజేపీ మీ మధ్య నువ్వనేనా అన్నట్టుగా సాగిన రాజకీయ యుద్ధంలో మీ పై చేయి సాధించారు ఎందుకంటే ఫైనల్గా నెంబర్సే మాట్లాడతాయి డెమోక్రసీలో ఫైనల్గా గెలిపే మాట్లాడే ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మన దేశంలో ఉంది అదొక ఎత్తు అయితే రెండోది ప్రధానంగా ఎంత యంత్రాంగాన్ని మీరు మోహరించారు ఎంత కష్టపడ్డారు అయినా 10,000 మెజార్టీ వచ్చిందన్న చర్చ మరోవైపు నడుస్తుంది మీ విజయాన్ని తక్కువ చేయటం అనేది కాదు కానీ ప్రధానంగా యూత్ ఓట్ అనేది టీఆర్ఎస్ షిఫ్ట్ కాలేకపోయింది మీరు ఇన్ని అభివృద్ధి పథకాలు చేశాము ఇంతమంది లబ్ధిదారులకు ఇన్ని పథకాలు ఇస్తున్నాము గతంతో పోల్చుకుంటే ఇన్ని డెవలప్మెంట్ పనులు చేశామని మీరు కొన్ని చెప్పినా ఈ సమయంలో కొన్ని మీరు ప్రకటించినా మెజార్టీ ఆశాయికే రావటం సంక్షేమ పథకాలు సంక్షేమ మంత్రం అంత అనుకున్న స్థాయిలో పనిచేయకపోవటం వీటిపై ఏమంటారు అంటే ఎంతసేపటికి ఏంటంటే మనకు బయటికి ఎక్స్పోజ్ అయిందంతా కూడా ఇవాళ 100 మంది ఎమ్మెల్యేలు పోయారు మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మొత్తం ఇంతమంది ఒక ఉప ఎన్నికకు పోవడం అవసరమా అక్కడ పోయి అందరు కలిసి ఏమో చేశారు అనేది బాగా ఇది కానీ ఇవాళ ఒక ఉప ఎన్నికకు ఇవాళ మునుగోడు ప్రజలకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలిపినప్పటికీ ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేసినప్పటికి కూడా ఒక పులి మేకను వేటాడినట్టుగా ఇవాళ భారతదేశ రాజకీయాలు మొత్తం కూడా భారతదేశ రాజకీయ అడ్మినిస్ట్రేషను మొత్తం బీజేపీ పార్టీ యొక్క యంత్రాంగం అన్ని సంస్థలన్నీ కూడా మునుగోడు వైపే ఉన్నాయి ఇవాళ ఇదే మునుగోడు పైన ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఉండి మా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫస్ట్ బేసిక్ కార్యకర్తలు ఇలా ఒక ఎన్నిక ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా ఉద్యమకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరూ దాని మీద పనిచేయాలన్న దాంట్లో దాని సీరియస్నెస్ని బట్టి ఇన్ఛార్జీలుగా వేసుకునే వ్యవస్థ పార్టీకి పోయి పనిచేసే వ్యవస్థ మా దాంట్లో మొదటి నుంచి కూడా ఉంది మరి ఇవాళ ఇంకా కొంత కుట్రలు కుతంత్రాలు ఎక్కువై ప్రజల కన్ఫ్యూజన్ ఎక్కువైనప్పుడు మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి వాళ్ళ ప్రజలకు చేసింది చేయబోయేది మరి ఇప్పటి గతంలో ఉండి ఇప్పుడు ఏందనేది చెప్పడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది మోహరించడం తప్పు కాదు మోహరించడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ నుంచి అందరూ అక్కడే ఉన్నారు ఆ విషయంలో ఒక రాజకీయ పార్టీకి ఏ పార్టీని గెలవాలనుకుంటుంది ఖచ్చితంగా ఉన్న అన్ని రిసోర్సెస్ని ఉపయోగించాలనుకుంటుంది ఆ విషయంలో ఎవరు విమర్శ చేసినా అది కరెక్ట్ కాదు కానీ మీరు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఫలితం కానీ మెజార్టీ కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో రాలేదు అన్నది ఒక చర్చ అదే నేను ఏమంటానంటే మాకు ఇక్కడ అన్ని అడ్మినిస్ట్రేషన్లు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్ గురి చేయడం జరిగింది బెదిరించి అదిరించి ఇవాళ ఇక్కడ లోకల్ అధికారులను నమ్మక వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటా వాళ్ళను ఇలా రకరకాలుగా నానా యాతన పెడితే కూడా తెలంగాణ ప్రజలు ఇలా మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం ముఖ్యమనేది వాళ్ళు చేయడం జరిగింది ఒక ఎన్నిక వస్తే దేనికి వచ్చింది అనేది వాళ్ళ అవసరం ఎవరైనా వ్యక్తి స్వర్గస్థులైనరా లేకపోతే అక్కడ ఏదైనా రెండింటికి పోటీ చేసి రాజీనామా చేసిరా ఏదైనా ఒక ఎన్నికకు అక్కడ ప్రక్రియ లేకుండా ఒక జవాబుదారీ లేకుండా కేవలం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపరచడానికి చేసిన ఒక ప్రయోగం ఇవాళ నల్గొండ జిల్లాలో బీజేపీ మామూలుగా రూరల్ ఏరియాలో తక్కువగా ఉంది మరి దాన్ని బాగా బలంగా ఉంది అని నిరూపించుకోవడానికి ఒక్కొక్క ఏరియాలు ఒక్కొక్క ఎత్తుగాడుల భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో మా కోవట్టు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదైతుందో వాళ్లను టార్గెట్ చేసి ఇక్కడ బీజేపీ కూడా బలంగా ఉందని ఒక నాలుగు ఏరియాలో నలుగురు మామూలుగా ప్రజల్లో 15 ఏళ్ల కాంచో 20 ఏళ్ల కాంచో రాజకీయంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నాయకులు ఎవరైతున్నారో వాళ్లను ముంగడబెట్టి బీజేపీ బలంగా ఉంది అని చెప్పి చూపెట్టే ప్రయత్నంలో భాగంగా
జస్ట్ బీజేపీ బ్లాక్ మెయిలింగ్ బలపడటానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాను తెచ్చిన ఎన్నిక అనేది మునుగోడు ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేసిన మోసాలతోటి ఇక్కడ దాకా రాగలిగారు అన్ని నియోజకవర్గాలు అన్ని రకంగా ఉండవు రైట్ సాధారణ ఎన్నికలు ఈ మోసాలకు ఈ బలప్రయోగాలకు ఎక్కడ కూడా తావుండదు రైట్ ఇలా ఏ స్థాయిలో భయపెట్టిరంటే లాస్ట్ ఎన్నికల కమిషన్ అనేది కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ అనేది మర్చిపోయి ఆ ఎన్నికల కమిషన్కి ఫోన్ చేసి కూడా బెదిరిస్తారు లాస్ట్ మినిట్ దాకా మరి వాళ్ళ చివరి దింపుడు గల్లం ఆశ దాకా ప్రయత్నం ఆలస్యం అవడం పైన అటు కిషన్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు బట్ అదే సందర్భంలో మీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కౌంటింగ్ ఆలస్యం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు కౌంటింగ్ ఆలస్యం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేసి తొందర కావాలి ప్రజలు ఉత్కంఠతో ఉండరన్నారు కానీ అధికారులకు ఫోన్ చేసి బెదిరియలే ఆశలు వ్యక్తం చేయాలి అధికారుల మీద రైట్ ప్రకాష్ రెడ్డి గారు సరే ఇక్కడ ఎంత కష్టపడ్డాం ఖచ్చితంగా విజయంగానే చూడాలి చివరికి చాలా మోసాలు చేశారు అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు కానీ ఈ ఉప ఎన్నిక వరకు ఇలా జరిగింది కానీ సాధారణ ఎన్నికల్లో అంత సీన్ ఉండదు అంటున్నారు రామ్మోహన్ గారు పెద్దలందరికీ నమస్కారం కరెక్టే మీరు అన్నట్టు ఉప ఎన్నికలు ఇంత ఉన్నంత సీన్ సాధారణ ఎన్నికల్లో సహజంగా ఉండదు అది కరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకంటే సహజంగా ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూర్చుండే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరి ఆ నియోజకవర్గంలో వాళ్ళు పోవాల్సి వస్తుంది సెంట్రలైజ్డ్గా కొంత యాక్టివిటీ చేయాల్సి వస్తుంది అధికారం ఉంటుందా పోతుంది అనేటువంటి దీంట్లో కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సహజంగా అవకాశం ఉండదు అనేది పక్క అది అది దాంట్లో ఆ స్టేట్మెంట్లో ఏం డిస్ప్యూట్ చేయట్లేదు ఓకే అయితే కుంట్రలు కుతంత్రాలు పన్నినారు అన్నారు కుట్రలు కుతంత్రాలు పన్నేది అధికారం అధికారంలో ఉన్న వాళ్ళు పండుతారు అధికారం లేని వాళ్ళు పండుతారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది కుట్రలు ఎవరు పండుతారు సహజంగా అధికారంలోనే పండుతారు యుద్ధంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎస్ ఇప్పుడు కూడా చెప్తున్నా అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఇంక్లూడింగ్ స్థానిక పోలీసులతో సహా కానిస్టేబుల్ అంటే నేను అధికారులు పోలీస్ అధికారులు అంటే ఎస్పీలు కమిషనరు లేకపోతే ఆ డిఎస్పీ స్థాయి ర్యాంకు వాళ్ళందరినీ కూడా బెదిరించో భక్తితం కాకపోయినా బెదిరించో భయపెట్టో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామనో మీ కేసులో ఇరికిస్తామో భయపెట్టే వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులతోటి భక్తితం కాదు కానీ భయంతో వాళ్ళు మొత్తాన్ని భయపెట్టించి చేశారు వారు చెప్పారు కుతంత్రాలు అంటే కుతంత్రాలు వాళ్ళే చేస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నేరుగా చేయడానికి అవకాశం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చెప్పడం కాదు ముఖ్యమంత్రి గారు చెప్పారు పోలీసు వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు మీ చేతుల్లోనే ఉంటుంది సిఈఓ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ అక్కడ నుంచి మార్గదర్శకాలు ఇష్యూ చేసిన చేయాల్సిన అది అదొక అటానమస్ బాడీ అదొక స్వతంత్రమైన ప్రతిపత్తికల సంస్థ అయినా ఆ సంస్థ ఇక్కడ చెప్పాల్సిన వ్యక్తి చెప్తాడు ఇక్కడ ఉండే ఆఫీసర్ ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ ఆఫీసర్ తప్పు అని చెప్పడానికి మాకేం భయం అండి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు అది కేంద్ర ప్రభుత్వ యొక్క మంత్రి వర్గంలో మంత్రి ఆదేశించే మంత్రి యొక్క నియంత్రణలో నడవనటువంటి ఒక వ్యవస్థ అది న్యాయ వ్యవస్థను బెదిరించారంటే సుప్రీంకోర్టు జస్టిస్ని బెదిరిస్తామా లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెదిరిస్తారా మరి బెదిరిస్తారు అంటే మరి విషయం అడుగుతారు బెదిరిస్తారా అంటే అది మరి దుబాలయం కూడా మీ ప్రభుత్వ సంస్థనే కదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అవుతుందా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అవుతుందా లేదా జిల్లాలో ఉండే జడ్జెస్ లేకపోతే అడ్వకేట్ మన మ్యాజిస్ట్రేట్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవుతారా కారు కదా అది అలటనమస్ పాడి ఈ లక్ష్మణ రేఖను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు కూడా ఇది నేను చెప్పాలనుకున్న రెండో పాయింట్ మూడో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వారు చెప్పారు అంటే ఎన్నికలు ఎందుకు వచ్చాయి అంటే మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 2016లో 2017లో ఆ తర్వాత 2010లో ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే మీరు చెప్పాలనుకున్నారు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఏర్పాటు విషయంలో బలమైన కోరిక ఉందని మళ్ళీ ప్రదర్శించాలనుకున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కూడా చెప్పినాడు ఈ మధ్య కాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినాడు ఈ మధ్య కాలంలో ఒక మిగతా బహిరంగ సభలో కూడా చెప్పినాడు మేము కూడా అదే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా బలమైనటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఉంది ఈ ఆకాంక్షను ఏదో రకంగా గెలవడం కోసమని తొక్కిపట్టి అధికార దుర్వినియోగం పోలీసు యంత్రాంగ దుర్వినియోగం వీలైతే అదిరింపులు ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకొక సంవత్సరం ఉంటారు కాబట్టి ఈ అదిరింపులు బెదిరింపులు మీ వాగ్దానాలు
మీరు చేయని పనులను చేసినట్టు చెప్పడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఈ మాత్రం మెజార్టీ వచ్చింది. సాధారణ ఎన్నికల్లో మెజార్టీ వచ్చే అవకాశం లేదు. మీకు గుర్తు చేసుకోండి సతీష్ గారు, ముఖ్యమంత్రి గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు పార్లమెంటు, మంత్రివర్గాన్ని గురించి రాజీనామా చేసినప్పుడు పార్లమెంటు, చివరిసారిగా పార్లమెంటులో 2008 ముందు పోటీ చేసినప్పుడు ఆయన 25,000తో గెలిచాడు. అంతేందుకు ఇద్దరు ఎంపీలు కూడా ఓడిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. వినోద్ కుమార్ అప్పుడు ఎంపీగా ఓడిపోయి 20,000 దయాకరావు గెలిచారు వరంగా ఎంపీలో 2008లో. అదే విధంగా మహబూబ్నగర్లో కూడా ఎట్లా గెలిచారు సార్? మహబూబ్నగర్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని అప్పుడు కూడా, మరి ఇప్పుడు మన అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మన కొడంగల్లో పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీయే కేసీఆర్ గారు అది ఎంపీగా గెలవడానికి అవకాశపడ్డ దోహదపడ్డదన్న విషయాన్ని చరిత్రను మర్చిపోయిన వాళ్ళు చర్చలు చెప్తాడు. చరిత్రను మర్చిపోయిన వాళ్ళు, చరిత్రలో గుణపాఠం నేర్చుకునే వాళ్ళు ఇక చరిత్రలో మిగిలరు అని చెప్పి చర్చలు చెప్పినారు విల్సన్ చర్చిలు. అదే మనం గుర్తు చేస్తున్నాం ఈ రోజున. చరిత్రలో మనం గతంలో ఏం జరిగిందో మీరు చెప్పకపోయినా మేము చెప్తాము. గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఉందని చెప్పడం కోసం ఏ విధంగా అయితే చేశాడో, మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి బలమైన అది ఉంది, దాన్ని నిరూపించడం కోసం మేము మళ్ళీ మళ్ళీ ఎత్తుగడలు వేసాము. ఆ ఎత్తుగడ తప్ప ఎట్లా అవుతుంది? మా ఎత్తుగడ మేము వేసాము. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, దాదాపు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది, ఒక రకంగా ఏడాది కరెక్ట్గా ఏడాది ఉంది. ఈ ఏడాదిలో మరికొన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో. ఒకటే రావు సార్, సతీష్ గారు అలా నాకు తెలిసిన సమాచారం చెప్తాను, నాకు తెలిసిన రాజ్యాంగ పరిధి చెప్తున్నా సార్. నాకు తెలిసిన రాజ్యాంగ ప్రకారం ఈ నెల డిసెంబర్ 11 తర్వాత ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2018 డిసెంబర్లో. కాబట్టి డిసెంబర్ 11 తర్వాత ఎవరు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావు, నాకు తెలిసిన సమాచారం అది. కాబట్టి వస్తే గిస్తే ఇప్పుడు ఏమైనా చేస్తే 4 నెలల ఎన్నికలు రావాలి, లేకపోతే 6 నెలల ముందు ఎన్నికలు రావు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ కొందరితో టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది, మరో 1-2 ఉప ఎన్నికలు కోరుకుంటుంది వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల లోపు అంటున్నారు. అది అంటే నేను మరి వాళ్ళకు నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా, మరి వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలియదు. కానీ ఎన్నికలు వచ్చే మళ్ళీ ఇంకొక ఎన్నికలు వచ్చే అవకాశం లేదైతే ఎన్నికలకు ముందు ఇటుపక్క జంప్ చేసేవాళ్ళు, అటుపక్క జంప్ చేసేవాళ్ళు, టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి జంప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీ నుంచి మా పార్టీకి జంప్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎన్నికలు వచ్చే అవకాశం మాత్రం నాకు తెలిసి లేదు. డిసెంబర్ 31 లోపల, ఈ డిసెంబర్ 11 లోపల ఎవరైనా డిసిషన్ తీసుకుంటే చెప్పారు. రవి గారు, మునుగోడు నేర్పిన పాఠం అంటే ఏం చెప్తారు? ఈ ఫలితాలు ఎవరికి కనువిప్పు? అంటే అసలు ఒక ఎన్నిక జరిగి ఆ ఎన్నికల్లో, సతీష్ మన మిత్రులిద్దరికి నమస్కారం, మీకు కూడా నమస్తే సార్. ఇప్పుడు ఒక ఎన్నిక జరిగి ఒక 10,000 మెజారిటీతో పార్టీ గెలిచిన తర్వాత ఆ 10,000 మెజారిటీ చాలా తక్కువ అని, రెండవది అసలు ఆ ఎన్నికల తీర్పుకి ఏమి వేరే భాషలు చెప్పి ముందు ఒక పార్టీ విజయం సాధించింది లేదా కేంద్రంలో బీజేపీ విజయం సాధించినట్టే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కమ్యూనిస్టుల మద్దతుతో విజయం సాధించింది. ఆ 10,000 మెజారిటీ మామూలు మనం ఇప్పటివరకు అనేక చర్చలు చేసాం సతీష్ గారు, ఆ ఎప్పుడు 10,000 మెజారిటీ చాలా తక్కువ అనే పద్ధతిలో ఎప్పుడు మనం మాట్లాడలేదు. ఒక 2,000 నుంచి 5,000 మెజారిటీ వస్తే చాలా బొటాబొటిగా బయటపడ్డారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇక రెండో విషయము, ఎన్నికల తీర్పు దాని అంశాన్ని ముందుగా పరిగణనలోకి తీసుకోకుండా దాన్ని ఎక్కడెక్కడికో హైజాక్ చేసేసి ఇది అధికార దుర్వినియోగము లేదా ఇది డబ్బుల మనీ, చాలా మంది డబ్బు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పకుండా మాట్లాడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు అన్నట్టుగా పాఠాలు నేర్చుకోవాలి. కానీ అసలు జరిగిన పరిణామం, ప్రజలు ఇచ్చిన తీర్పు, దానికి ముందున్నటువంటి రీసెంట్ ఫ్లాష్ బ్యాక్, కేంద్రం మొత్తం యంత్రాంగం హైదరాబాద్ తెలంగాణ తరలి వచ్చిన తీరు, ఇప్పుడు రాష్ట్ర యంత్రాంగం తరలిపోయిన తీరు, వీటన్నిటిని కూడా మనం సమానంగా చూడాలి. ఎందుకంటే ఇద్దరు పోటా పోటీగా ఎన్నిక ఎందుకు వచ్చింది అన్న దగ్గరే చర్చ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో దాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించారు. బీజేపీకి కూడా రాజేందర్ లాంటి వాళ్ళు పోటీ చేసినప్పుడు అస్త్రాన్ని, ఆ విజయం సాధించినప్పుడు ఎంత గొప్పగా చెప్పారు మనం చూసాం కదా. అసలు బీజేపీకి ఈ కొత్త తరహా ఊపు రావడానికి దుబ్బాకలో రఘునందన్ విజయం సాధించడం, జీహెచ్ఎంసీలో స్థానాలు రావడం అనేది కీలకంగా కనపడింది. ఇంకా అందులో మళ్ళీ అప్పుడు ఎవరు గెలిచినా కానీ ఎవరు ఓడినా మనం జరిగిన దాన్ని జరిగినట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇంకా ఇంకో కోణాల్లో మాట్లాడడం పాక్షికంగా ఉపయోగం లేదు. అందువల్ల మూడోది, మీరు అన్నట్టుగా పాఠాలు ఏంటంటే బీజేపీ సృష్టించిన హైప్, ఇంకా రాబోయేది మా ప్రభుత్వమే, లేకపోతే 10 రోజుల్లో ఈ ప్రభుత్వం 15 రోజుల్లో పడిపోతుంది,
ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు పటాపంచలు చేశారు. కాబట్టి బీజేపీ హంబుల్ గా నమ్రతగా ఆ ప్రజల తీర్పును తీసుకుంటే చాలా బాగుంటుంది. దానివల్ల వాళ్ళ పార్టీలో ఏ మార్పు చేసుకోవాలి, అతిశయోక్తి అంచనాలు ఎలా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి గారు లాంటి కార్యకర్తల నుంచి కొత్తగా వచ్చి చాలా ధనబలంతోనో లేకపోతే ఇంకో దానితోనో హడావుడి జరిగిపోతుంది అని చెప్తున్న వాళ్ళ యొక్క వాస్తవాలు ఏంటి, ఇలాంటివి గుర్తిస్తే ఆ తర్వాత ఎవరి రాజకీయాలు వాళ్ళు చేయొచ్చు. టీఆర్ఎస్ కూడా తప్పకుండా ఇందులో గుణపాఠం ఉంది. మీరు అన్నట్టు ఓ 10,000 మెజారిటీ సర్వేలు అన్నింటిలో కూడా ఒకటి నిజం, 12,000 నుంచి 20,000 వరకు వస్తుందని మనలాంటి వాళ్ళు అందరం అనుకున్నాము. టెన్ టీవీలో కూడా నేను అప్పట్లో చెప్పాను ఇంకా చాలా వచ్చేయచ్చు, ప్రభంజనం వస్తుందని. ఎందుకంటే ట్రెడిషనల్ గా అది బీజేపీ సీట్ కాదు, టీఆర్ఎస్ సీట్ కాదు. టీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది, అది కమ్యూనిస్టుల సీటు, కాంగ్రెస్ సీటు. ఇప్పుడు కూడా బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి సీటు అది, ఖచ్చితంగా చెప్పాలంటే. అది దుబ్బాకలో లాగా రఘునందన్ పోరాడి గెలుచుకోలేదు, లేకపోతే రాజేందర్ లాగా ఈటల రాజేందర్ లాగా ఒక నేపథ్యంలో జరగలేదు. సో అక్కడ వచ్చిన తీర్పును సహజంగా వచ్చిన తీర్పుగా చూడాలి తప్ప. ఇంకొకటి ముఖ్యంగా టీఆర్ఎస్ కు పాఠం ఏంటంటే, కమ్యూనిస్టులకు 12,000 దాకా ఓట్లు ఉన్నాయి అని అందరూ 10,000 పైన ఉన్నాయన్నారు, 10,000 మెజారిటీతో గెలిచారు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏంటి, సపోర్ట్ ఫ్యాక్టర్ ఏంటి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదా. దీని మీద పెద్ద కుట్రలు పెద్ద పెద్ద థియరీలు అవసరం లేదు. ఇది బీజేపీని ఎదుర్కోవాలి అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యతిరేక శక్తులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామ్యం కోరేవాళ్ళు ఎవరైనా సరే, బీజేపీ రాజకీయాలను, ఏకపక్షము, కేంద్రం పెత్తనం, ఇట్లాంటి హిందుత్వ ఇట్లాంటి వాటిని. అందువల్ల అది కూడా ప్రజల అవసరం స్పష్టంగా చెప్పారు. ఇక 4వది లేదా 5వది వ్యక్తులుగా మాకు చాలా ధనబలం ఉంది, అది ఉంది, ఇది ఉంది, మేము మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనుకుంటే అది కుదరదు. అంతిమంగా రాజకీయ వాస్తవాలు, రాజకీయ విభజన, పొలిటికల్ డివిజన్, పొలిటికల్ పోలరైజేషన్ అదే ముఖ్య పాత్ర వహిస్తుంది. తెలంగాణలో ఇంతకుముందు కూడా చిన్న అనేక పార్టీలు ఉన్నాయి, మిగతా దేశంలో లేనివి, ఆంధ్రప్రదేశ్ లో కూడా లేవు అవి, సోదర తెలుగు రాష్ట్రంలో కూడా. అందువల్ల ఈ నేపథ్యంలో ఒక విస్తృతమైన ఐక్య దృష్టితో పోతేనే అది కాంగ్రెస్ జోడో చేశాడు అనుకోండి రాహుల్ గాంధీ ఆ సమయంలోనే, కాంగ్రెస్ లో జోడో చేయాల్సిన అవసరాన్ని కూడా రాహుల్ గాంధీ గుర్తిస్తున్నాడు ఆ క్రమంలో. ఇప్పుడు వాళ్ళకి డిపాజిట్ రాలేదు, ఓట్లు వచ్చి ఒక మేరకు అన్నప్పటికీ కూడా ఇన్నిసార్లు గెలిచినా గెలిపించిన చోట ఎందుకు కాంగ్రెస్ గెలవలేకపోయింది, దాని నుంచి వచ్చే అంశాలు ఏంటి. అలా అదే సమయంలో కాంగ్రెస్ కు ఓట్లు ఉన్నాయి, ఓటర్లు ఉన్నారు, కానీ ఓటర్లు ఓట్లు వేయించుకునే లీడర్లు లేరు అనేది కూడా ప్రముఖ రాజకీయమే. తెలంగాణలో ఇప్పటికి కూడా త్రిముఖ రాజకీయానికి అవకాశం ఉంది. బీజేపీ నేర్చుకోదగిన పాఠం ఏదైనా ఉంటే తమకు చాలా బలం ఉంది అని వాళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకున్నటువంటి చౌటుపల్లి లాంటి చోట, చండూరు లాంటి చోట కూడా వాళ్ళు ఆధిక్యత తెచ్చుకోలేకపోవటం, యువత అంతా ఇటు వచ్చేసారు వస్తారు, పట్టణ ప్రాంతాలు అని ఇటు ఉన్నాయి అని చెప్పినటువంటిది అది ఆ సంఖ్యలో నిజం కాలేదు. కాబట్టి ఈ డిస్కనెక్టింగ్ మధ్యలో వచ్చిన ఆపరేషన్లు, ఫామ్ హౌస్లు వాటిని వదిలేద్దాం. ఇంకొక చివరి విషయం ఏంటంటే కేంద్రం పాత్ర గురించి రామ్మోహన్ చెప్పొచ్చు, రాష్ట్రం గురించి ప్రకాష్ రెడ్డి చెప్పొచ్చు, ఈ రెండు అక్కడ ఘర్షణ పడ్డాయి, సర్వశక్తులు పడి ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో కేసీఆర్ ఆయన వ్యూహం, ఆయన అక్కడికి వెళ్ళి మంత్రులను పెట్టి, మంత్రులను పెట్టడం ఇది వరకు కూడా జరిగింది సతీష్. గతంలో అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సవాల్గా నిలిచినప్పుడు ఇవి చివరి ఉప ఎన్నికలని మిత్రులే చెప్తున్నట్టుగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇట్లాంటి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం సాధించడానికే ప్రయత్నం చేస్తారు. నిజానికి లక్ష్మణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం లేదు అని మీడియా ప్రెస్ లో చెప్పినప్పుడే నేను అది కూడా మీకు అప్పుడు చెప్పాను 2-3 సార్లు. సో బీజేపీలో ఆ సందేహాలు, సంకోచాలు ముందు నుంచి ఉన్నాయి, అవి రాజగోపాల్ రెడ్డి మీద కూడా పనిచేసాయి. కేవలం ఆయన ధన బలం ఒక్కటే లేదా ఆయన స్థాన బలం ఒక్కటే పనికిరాదు, చాలదు, పనికిరాదు కాదు చాలదు అనేది ఒకటి స్పష్టమైంది. సో ఇది ఒక పునః సమీకరణ కూడా దారి తీయచ్చు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ మొహరిస్తానంటున్నారు కాబట్టి ఇది జాతీయ శీర్షికలు కూడా ఆకర్షిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి 7 ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ 4 గెలుచుకుంది, మునుగోడు కోల్పోయింది అన్నది జాతీయ మీడియా కూడా ప్రధానంగా ఇస్తుంది, అందుకనే దీనికి ఆ ప్రాధాన్యత కూడా ఉంటుంది. రైట్, బొంతు రామ్మోహన్ గారు, అంటే ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే, ప్రతి ఎన్నికల్లో ఈ స్థాయిలో పోటీ ఇస్తుంది, రెండో స్థానం వస్తుందన్న అంశాన్ని భారతీయ జనతా పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా మొదటి స్థానాన్ని చేరుకుంటామన్నది నిన్న
ఫలితాల తర్వాత పార్టీ నేతలు చేసిన కామెంట్ మీకు ఎవరితో గట్టిపోటి ఉండబోతుందని అనుకుంటున్నారు? ఒకటి ఇంతకుముందు పెద్దల రవి గారు చెప్పినట్టుగా ఈటల రవీందర్ గారు ఎన్నిక జరిగింది నన్ను ఏదో పార్టీలకు వెళ్ళి అన్యాయంగా నెట్టేశారు నాకు అన్యాయం జరిగిందని వారు చెప్పడం ఆ ప్రజలు కూడా కొంత ఏదో గుర్తించడం వారు ఉద్యమకాలం నుంచి కొంత తెలంగాణ ఉద్యమంలో పార్టీలో పనిచేసిన నేపథ్యం ఏదైతుందో ప్రజలు కొంత అక్కడ యాక్సెప్ట్ చేశారు అదొక 20 ఏళ్ల కంచి ఆ కాన్స్టెన్స్ మీద ఆయనకున్న పట్టు కార్యకర్తలంతా అది వేరు సందర్భం ఇక్కడ రఘునందన్ గారి దగ్గర అక్కడ మాకు బలమైన క్యాండిడేట్ కాకుండా మొదటి నుంచిన కాకుండా సాన్ మనకు మా ఎమ్మెల్యే గారి భార్య ఏదైతే స్వర్గస్థుల రామలింగారెడ్డి గారి భార్య పెట్టడం అక్కడ కొంత డిలే అవ్వడంతో అక్కడ ఆయన కలిసి వచ్చే అవకాశాలు వచ్చినా అక్కడ ఇష్టం వచ్చినట్టు హామీలు కూడా ఇచ్చారు అది చేస్తాం ఇది చేస్తామన్నా ఈ రోజుకు కూడా ఏం అమలైంది లేదు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలన్నప్పుడు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి అది తెస్తా ఇది తెస్తా అని హామీలు ఇచ్చి అక్కడ కన్ఫ్యూజ్ చేసి గెలిచారు ఇక్కడ హుజరాబాద్లో కన్ఫ్యూజ్ చేసి గెలిచారు ఇక్కడ జరిగిన అన్ని ఎన్నికలలో ఇవాళ నాగార్జునసాగర్ చూసుకున్నా మరి వాళ్ళ హుజూర్నగర్ చూసుకున్నా ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు కనీసం 2,000 3,000 ఓట్లు కూడా దాటిన సందర్భం లేదు ఇవాళ ఒక బలమైన క్యాండిడేట్లు ఒక పరిస్థితి ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన దాంట్లో ఈ ఓట్లు చూసి వాటిని వాపు చూసి బల్ఫ్ అనుకుంటే కాదు ఇవాళ మాకు రేపు వచ్చే దాంట్లో మాకు మొదటి స్థానం వస్తుందా ఇంకోటి స్థానం వస్తుందా అని వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు ఆశ పడని కానీ ఇవాళ రాజకీయ ప్రత్యర్థి మాకు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉంది అంటే అది కాంగ్రెస్నే మేము గుర్తిస్తాం ఇవాళ బీజేపీ ఏదో కొన్ని పరిస్థితులు సృష్టించి వాటి చుట్టూ ప్రజల్ని తిప్పాలని మరి రాజకీయ పార్టీలు తిప్పాలని డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు నేను ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీలో 4 ముఖ్యమంత్రులు 3 పూసీ అధ్యక్షులు వాళ్ళకున్న అంతర్గత కుమ్ములాటలో ఇదైతే కావచ్చు కానీ ఇవాళ మునుగోలులో ఇంత ప్రత్యేక పరిస్థితుల్లో కూడా వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం అక్కడనే ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేసి పోతే కూడా ఇవాళ అంత డిస్టర్బెన్స్ అయితే కూడా అక్కడ వచ్చింది కాబట్టి మాకు ఉన్నదంటే మాకు అంచనాలో మేము అధికార పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా మా ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీనే గుర్తిస్తున్నాం ఇంకోటి త్రిముఖ పోరు కూడా ఉండదు వాళ్ళు ఏంటంటే ఒక రాజకీయంగా ఆ పార్టీ ఎట్లా బలం పడాలి బలపడుతుందని చెప్పి ఇంకా మీద ఇతర ఎమ్మెల్యేలను కానీ ఇతర పార్టీలు ఉన్న వాళ్ళని ఏ రకంగా ఆకర్షించాలి అనే దాంట్లో వాళ్ళు చేసే ప్రయత్నం నిన్న ఉప ఎన్నిక ఫలితమే రావట్లేదు ఇంకా 4 ఎన్నికలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇలా బండి సంజయ్ గారు ఏదో సవాల్ విసిరి ఇంకా 12 మంది వాళ్ళు రాజీనామా చేయాలి అంటే ఎటు వచ్చినా ఉప ఎన్నికలు కొట్లాటలు పంచాయతీలు తప్పితే అభివృద్ధి ఎంత లేదు ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు మరి వారు ఆ పరిస్థితులు ఎక్కడన్నా తెలియదు కానీ మహబూబ్నగర్లో కేసీఆర్ గారు చివరి ఎంపీ పోటీ చేసిన 15,000 మెజార్టీ వస్తే చరిత్ర విన్స్టల్ చర్చలు ఇవన్నీ చెప్పిండు నేను అక్కడ ఉన్నా ఆయన ఏం 15 లక్షల రెండు సార్లు 3 సార్లు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలవలేదు ఆయన కూడా అక్కడ అప్పుడే పోటీ చేసిండు ఆయనకు కూడా గడ్డు పరిస్థితులు ఉండే అక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు ఉండే అక్కడ ఆయనకు కూడా అప్పుడప్పుడే గ్రిప్ లేక 2-3 దాడులు కూడా కావడం జరిగింది దాంట్లో మరి టీఆర్ఎస్ పార్టీ మహాకూటమిగా అక్కడ పొత్తుండే మేము అందరం కలిసి సమిష్టిగా కేసీఆర్ గారు కూడా అక్కడ పోయి అన్ని ప్రచారాలు చేస్తే అవంతా వచ్చినాయి అక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చిన ఓట్లతోటి ఇవాళ అక్కడ ఏదో మినిస్టర్ చర్చలు దాకా పోవాల్సిన అవసరం లేదు అక్కడ టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అక్కడ ఉన్నది గెలిచిందైంది ఇంకోటి ఇవాళ మునుగోడులో సభ పెట్టి అమిత్ షా గారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేయలేదు ఈ అభివృద్ధి చేయలేకపోయింది మేము 10,000 కోట్లు 20,000 కోట్లు ఇచ్చి మునుగోడును రేపు గెలిస్తే మేము ఇది చేస్తామని ఈ రకంగా చెప్పాలి అది కాదు ఇవాళ మీరు కనుక మునుగోడులో మా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్మాజ్ చేస్తాం క్రాక్ చేస్తాం క్రష్ చేస్తాం నేను ఏమంటానంటే ఎంతసేపటికి డిజాస్టర్ డిమాలిషన్ ఏడుకాడికి ఎట్లా కూలదోయాలనే దాంట్లో వాళ్ళు దాంట్లో మాత్రమే సిద్ధాస్తులు ఈ ఉప ఎన్నికలు ఈ రకంగా ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ప్రకాష్ రెడ్డి గారు గుణమే చేసుకొని చెప్పాలి ఇవాళ ఒక 2వసారి అధికారం వచ్చినప్పటి నుంచి ఏ రకంగా దూకుడు ప్రదర్శిస్తుంది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు ప్రజాస్వామ్యాన్ని కూలదశ ప్రభుత్వం చేస్తుంది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏ రకంగా కూల్చింది ఇలా మా డబ్బు ఏర్లై పారింది ఇలా మొత్తం అధికార దుర్వినియోగం అయింది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మొత్తం కూడా అధికారాలు ఉంటాయి మేము ఓన్లీ గైడెన్స్ మాత్రమే ఇస్తున్నామంటే ఇలా ఫలితాలు లేట్ అయితే అని కూడా కేంద్రం నుంచి వచ్చిన పరిశీలకులు చేసిన జాప్యం ఏడా దానికి రాష్ట్రంలో ఉన్న అధికారుల పైన కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆగ్రహ వ్యక్తం చేశారు ఇవాళ పోలీసుని కూడా రాష్ట్ర పోలీసుని నమ్మక 15 కంపెనీల
పోలీసును ఒక మునుగోళ్ళ దించాల్సిన అవసరం ఏమొచ్చింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక 10,000 కోట్లు పెట్టి ఇవాళ 10 రాష్ట్రాలను కొనుక్కుంటేం లేదు, ఇంకో 4,000 కోట్లు పెట్టి ఇంకో 4 రాష్ట్రాలను కూలదోయాలని ప్రభుత్వం చేస్తే లేదు. ఎంతసేపటికి ఉప ఎన్నికలను నమ్ముకొని సతీష్ గారు నేను ఏమంటానంటే ఇవాళ ఒకవేళ దబ్బున రేపు కాలం కలిసి వచ్చి మీరేమన్నా ఇదే రేపు రాష్ట్రంలో మేము బీజేపీ వస్తాం మేము ఏదో చేస్తాం అంటే అరే మీరు బీజేపీ వస్తే బాజాప్తా గిది చేస్తాం గి అభివృద్ధి చేస్తాం వాళ్ళకి చేయలేకపోయారు అనేది చెప్పాలి. కానీ ఎంతసేపటికి మేము వాళ్ళం పుల్లం పెడతాం వీళ్ళం పుల్లం పెడతాం ఇలా వాళ్ళకి పార్టీకి వెళ్ళి గుంజుకొస్తాం రాజీనామాలు చేపిస్తాం ఇదే ప్రకాష్ రెడ్డి గారు కలిసి రాజకీయం చేసాడండి. ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు కోల్చాలన్న ధోరణి తప్పించి ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా రాజకీయంగా పోరాటం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వం తప్పులను ఎత్తు చూపాలి, ప్రజల ముందు తీసుకెళ్ళాలి, ఈ తరహా ధోరణి లేదు భారతీయ జనతా పార్టీ అంటున్నారు రామ్మోహన్ గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాకు భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి కాదు, ఇప్పటికీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నా రేపు మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సార్ ముందు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు సార్, టీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థి కేఏ పాల్ సార్. ఇది నేను అనలేదు సార్, కేటీఆర్ గారు అన్నారు సార్. కాబట్టి కేఏ పాల్ తోనే వాళ్ళు పోటీ పడతారు, పడనీయండి సార్, వాళ్ళు తప్పేం లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరితోనే పోటీ పడవచ్చు, ఏ పార్టీతోనే పోటీ పడవచ్చు. నేను కేటీఆర్ గారు స్వయంగా అన్నమాట సార్, కేఏ పాలే మాకు ప్రధాన ప్రత్యర్థి అని. ఎస్, మీ ప్రధాన ప్రత్యర్థి కేటీఆర్ కేఏ పాలే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే కేఏ పాల్కు మీకున్నటువంటి బంధం, అనుబంధం, సంబంధం, అవినాభావ బంధం అనేది అది వేరే విషయాలు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇంతకుముందు అడిగారు కూల్చటము తేల్చటం అనే విషయంలో, నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను సార్. కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో 2014లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మాది ఉద్యమ పార్టీ కాదుగా, మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఎవరినైనా చేర్చుకుంటాము, ఎవరినైనా తీసుకుంటాము, ఎవరినైనా కలుపుకుంటాము, బలమైన నాయకులు వస్తే తీసుకుంటాము, ఏ పార్టీ వచ్చే తీసుకుంటాము. నేను అనలేదు సార్, అది కేటీఆర్ గారు స్వయంగా ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుడే అన్న మాటలు సార్. ఫక్తు రాజకీయ పార్టీ మాది అన్నాడు సార్. అంటే మీరు ఫక్తు రాజకీయ పార్టీ అంటే బీఎస్పీని కలుపుకోవచ్చు, టీడీపీని కలుపుకోవచ్చు, వైసీపీని కలుపుకోవచ్చు, కాంగ్రెస్ని కలుపుకోవచ్చు, మీ అంటే కలుపుకోవచ్చు, ఎవరినైనా కలుపుకోవచ్చు. ఇంకొకరు వేరే పార్టీ నుంచి వస్తే అది మహానేరము బీజేపీలోకి, మహాపాపము బీజేపీ మహా మోసం చేస్తుంది. ఇది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. మీరు కలుపుకున్నప్పుడు ఆ పార్టీలు ఏమైనా ఏమైనా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఒక ఆయన గంగులకమ్మ ఆయన కూడా కలుపుకున్నారు కదా, మీరు కలుపుకొని బీఎస్పీని కలుపుకున్నారు, ఇంద్రకాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డిని మీరు కలుపుకున్నారు కదా, బీఎస్పీ కలిసి మంత్రివర్గంలో పదవి ఇచ్చారు కదా, టీడీపీ కలిసి శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు కదా, మరి మీదట ఫక్తు రాజకీయ పార్టీ అయితే ఇంకొకరిదేమో ఇంకో రకంగా ఎట్లా ఆలోచిస్తారో మీరే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మహారాష్ట్రలో ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మహారాష్ట్రలో బీజేపీ కూలగొట్టింది. ఎవరిని కూలగొట్టిందండి, ఎవరిని కూలగొట్టిందండి? మీరు మహారాష్ట్రలో బీజేపీ శివసేన కలిపి పోటీ చేస్తే ఉద్ధవ్ ఠాక్రే యొక్క అధికార లాలసత కోసమని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అధికార, కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిలువరించడం కోసం చేసే ప్రజాస్వామ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తొక్కి, ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కును తొక్కి నలిపి శివసేన, శివసేన మతోన్మాద పార్టీ అని మీరు చెప్పిన పార్టీ కదా, మత ఉన్మాదం బీజేపీ కంటే మతోన్మాదం అని బాల్ ఠాక్రే విమర్శించిన కాంగ్రెస్ పార్టీ కదా, శరద్ పవారే కదా. శివసేన ముఖ్యమంత్రి కావడం కోసం రెండు కట్టెలు అడ్డంగా పెట్టి ఒకటి ఎన్సీపీ ఒకటి కాంగ్రెస్ ఎట్ల అధికారాలకు వచ్చిందండి? బీజేపీ శివసేన కలిసి పోటీ చేసినాయి కదా, లేదా బీహార్ లో అట్లాగే జరిగింది కదా, ఏ రాష్ట్రంలో పోనీ అక్కడ ఏమన్నా మీకు పాజిటివ్ కర్ణాటకలో కూలగొట్టారు, కర్ణాటకలో మీకు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అధికారం ఇచ్చారా? ప్రజాభిప్రాయం ఏంది? బీజేపీకి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చారు, రెండో స్థానంలో కాంగ్రెస్ ఇచ్చారు, మూడో స్థానంలో జేడీఎస్ కి ఇచ్చారు. మీది ప్రజాస్వామ్యంలో మరి అత్యధిక స్థానాలు గెలిచిన అవకాశం ఇస్తారా? దాంట్లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు, ఎంతసేపు ఈ ఉప ఎన్నికలైనా, ఈ ఎన్నికలు తేవటమేనా, ఈ హంగామా చేయటమేనా, అది ఇందాక రామ్మోహన్ గారు ప్రస్తావించింది. అందుకే మీకు రామ్మోహన్ అడిగా, నిజంగా వచ్చే రాబోతున్నాయా పాసిబిలిటీ అని అడిగాను నేను ప్రారంభంలో. అందుకే నేను క్లారిటీ ఇచ్చాను సార్, మీరు రాజీనామా చేసిన ఎన్నికలు రావు, అది ఎన్నికల సంఘం యొక్క పరిధిలో నాకు తెలిసిన సమాచారం వరకు నేను దాన్ని క్లారిటీ ఇచ్చేసాను ఆల్రెడీ. బట్ పెద్దలు ఇంకో మాట చెప్పారు, బెంగాల్లో బీజేపీ 77 సీట్లు గెలిచింది, కమ్యూనిస్ట్ 0, కాంగ్రెస్ 0, వీళ్ళు మతోన్మాద రెచ్చగొట్టి గెలిచారు. అంటే మీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు, 77 సీట్లు బీజేపీకి ఇచ్చి 200 సీట్లు తృణమూల్ కాంగ్రెస్కి ఇస్తే అది మీ సిపిఎంకు కాంగ్రెస్కు 0 సీట్లు ఇస్తే అది ప్రజాస్వామ్యం కాదా?
మీరు మతోన్మాదం రెచ్చగొట్టారు, అమిత్ షా 20 సార్లు పోయాడు, మోడీ 12 సార్లు పోయినాడు, ఇదే ఉపన్యాసం చెప్పారు కదా మీరు అప్పుడు, మరి ఇదే విశ్లేషణ చెప్పారు కదా. మరి దాని ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాం, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కోరుకోవడం తప్పేం లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, అందరం గౌరవించాలి, కానీ మనకు మన దగ్గర వచ్చినప్పుడు ఒక న్యాయం, ఇంకో దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇంకో న్యాయం అంటే కాదు. ఫైనల్ ఒక్క మాట చెప్తాను సార్, ఫైనల్ ఒకటే మాట చెప్తాను. మునుగోడు నియోజకవర్గ ఎన్నికల విశ్లేషణ చేస్తే గతంలో మన 2018లో 74,000 టీఆర్ఎస్కి వచ్చినాయి, 98,000 కాంగ్రెస్ పార్టీకి వస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది టీడీపీ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ కలిపినటువంటి ఎన్నికలు మాకు 12,000 వచ్చినాయి సార్. దాంట్లో మీరు కాంగ్రెస్ కు వచ్చిన 23,000 కావచ్చు, సిపిఐ సిపిఎం కున్న సాం సిపిఐ మద్దతు ఇవ్వాలి, కానీ అభ్యర్థి లేడు సార్. సిపిఐ మద్దతు ఇచ్చింది, సిపిఎం అభ్యర్థి లేడు అక్కడ, అభ్యర్థి కాంటాక్ట్ చేయలేదు. ఇవన్నీ కలిస్తే భారతదేశం మొత్తం చూస్తుంది మీ ప్రజాస్వామ్య రాజకీయం. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణలోని మేము మాట్లాడతలేదు. ఇవాళ శ్రీనివాస యాదవ్ గారు కలిసిన, బీఎస్పీ నుంచి కలిసిన, కోరుకొండ చంద్ర గారు కలిసిన, ఇవాళ ఏ రకంగా కలిసిరు, ఏది న్యాయం, ఏది అక్రమంగా ఇట్లా బలవంతంగా గుంజుకున్నట్టు చేసి దాన్ని ఉప ఎన్నికలు తెచ్చి రాజకీయ అల్జడు సృష్టించి ఇవాళ ఏం సంబంధం లేకుండా ఇన్ని స్వతంత్ర భారత వ్యవస్థలో మీరు ఉపయోగించినన్ని ఈడీలు కేడీలు ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ ఏ ప్రభుత్వం అన్నా ఎక్కడన్నా ఇచ్చేసిందా? ఇంత అవినీతి, ఇంత అవినీతి పాలన, ఈ రకంగా ప్రతిపక్ష పార్టీలను ఇలా ముఖ్యమంత్రులను ఇంత క్రజ్ చేసిందా? ఇవాళ మీరు పగ తీర్చుకున్నామని బాజాబ్తా చెప్తున్నారు ఇలా మహారాష్ట్రలో, ఇలా కర్ణాటకలో కానీ ఇంకోటి కానీ ఇలా పశ్చిమ బెంగాల్లో ఎన్ని ఊచకోతలు జరిగినాయి, పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు, ఎన్ని ఊచకోతలు జరిగినాయి, అక్కడ పోయి మొత్తం ఎంక్వైరీ అయితే తెలుస్తుంది. ఇలా పైన పైన మేము 70 పార్టీలను కొనుగోలు చేయడం, ఇలా గవర్నమెంట్ కొనుగోలు చేయడం, ఇలా మీరు ప్రతి ఒక్కరు ఏం చెప్పారు, ఇలా మీ అమిత్ షా మీటింగ్ పెట్టి ఇలా మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, ఏకనాథ్ సిండేలు వస్తారు, ఇలా గవర్నమెంట్ కూల్చేస్తాం, ఇలా దమ్ముందా అది ఉందా, ఇవి కాదు సార్. ప్రజాస్వామ్యం అంటే ఓకే మాకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆ పార్టీలో, మా పార్టీలో రావాలని వస్తున్నాం. ఇలా రావచ్చినాక మీరు చేసే అలజడి, కుట్రలు ఏదైతే చేసే రాజకీయాలు ఎక్కడ ఎవరు కూడా చేయలేదు. ఇట్లా చేస్తే ప్రజలు క్షమించరు, ఇట్లా రెండు మూడు ఎన్నికలు ఇదే బీజేపీ ఇలా బల్పు అనుకుంటే కుదరదు. రేపు జనరల్ ఎలక్షన్ లో ఇంతమంది ఎమ్మెల్యేలు రాకుండా ప్రేమ ఉంది, జనరల్ ఎలక్షన్ లో ఎవరు గెలిపించాలో గెలిపిస్తారు. రవి గారు, ప్రకాష్ రెడ్డి గారు దీన్ని చూసి మీరు ఎట్టు పడతారు? మీ అంచనా అంటే ఇక నుంచి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుంది? నిజంగా ఉప ఎన్నికలకు మరికొన్ని ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందా? మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు అదే ఉప ఎన్నిక వ్యూహం అనేది పెంచుకొట్టింది తప్పకుండా మునుగోడులో, అది ఊహించింది రాలేదు, అందుకే వేరే విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే రీసెప్ గతాన్ని గురించి చెప్పిన దానికి రెండు సవరణలు చేయాలి. మునుగోడులో 2018 ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తో కానీ టిఆర్ఎస్ తో కానీ సిపిఎం ఓట్లు లేవండి. ఇక రెండో విషయం, మహారాష్ట్రలో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. మొదట్లో గవర్నర్ గారు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో సార్ పూర్తి చేయలేను సార్, నేను ఎవరికి అడ్డం రాలేదు. వాళ్ళ ప్రభుత్వం మధ్యలో కూలిపో వాళ్ళు కూల్చుకున్నారు, ఎందుకంటే బలం లేదు కాబట్టి. వాజ్పేయి గారు కూడా 13 రోజుల్లో దిగిపోయారు, అందుకని బలం లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంటుంది. ఇంకా మూడో విషయం, ఎవరేం చెప్పట్లేదు బెంగాల్ అక్కడ వాళ్ళకు వచ్చిన స్థానాలు వచ్చాయి రాని రాలేదు, కానీ మునుగోడుకు ముందు చాలా మంది చేరికల కమిటీ అని చాలా మంది ప్రవాహం కట్టి క్యూ కట్టి చేరతారన్నారు, కానీ ఆ కటార్ మేహా అన్నట్టు చేరలేదు, చాలా తక్కువగా చేరారు. అందుకని బీజేపీ తనకు తన సంస్థాగతంగా సమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం అంత. అందరూ వచ్చేసి హైప్ తో వచ్చేస్తారు, వచ్చేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టారు. మీరు అన్నట్టుగా తర్వాత ఏమవుతుంది అంటే తర్వాత తప్పకుండా త్రిముఖ రాజకీయమే ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్టుల గురించి అసలు మీరు మాట్లాడేవాళ్ళు కాదు, ఈ ఉప ఎన్నిక ఫలితం వచ్చాక దాని గురించి మాట్లాడుతున్నారా లేదా? కాంగ్రెస్ కూడా వ్యవస్థాగతంగా వాళ్ళకున్న పునాదులు, వాళ్ళకున్న సామాజిక సమీకరణలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీకి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కనబడకుండా పోయింది అనుకుంటే, కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నారు. కాంగ్రెస్ కు స్థానాలు వస్తాయి లేదా నేను చెప్పలేను, కానీ వాళ్ళకున్నటువంటి ఓటింగ్ వాళ్ళకు ఉంటుంది, అది
ఫలితాలను ప్రభావితం చేస్తుందని మనకు మునుగోడులోని చిన్న చిన్న పార్టీలకు కూడా ఓట్లు వచ్చాయి సతీష్ గారు. ఈ మెజారిటీ దాన్ని లెక్కేసుకొని చూస్తే అందుకని తెలంగాణ రాజకీయం బహుళపక్ష రాజకీయంగానే ఉంటుంది. కానీ ఈ ద్విముఖ రాజకీయం లాగా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అది కూడా చాలా బీజేపీ కూడా చాలా డిస్టెంట్ బీజేపీగానే ఉంటుంది. ఎందుకంటే రాజేందర్ గారితోనో లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారితోనో ఇప్పుడు సతీష్ గారు ఒక్క మాట చెప్తాం, వాళ్ళ నేపథ్యం వేరు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మాట చెప్తా, అందుకనే ఒక సమగ్రమైన కార్యక్రమం చేసుకోవాలి. బీజేపీ కూడా కేవలం హైపులతో ఇది జరగదు, లేకపోతే ఉప ఎన్నికలు గెలిస్తే కూడా ఊపిస్తాయేమో గానీ ఏదో లేపేస్తాం ఈ ప్రభుత్వాలు అనే స్థాయిలో అది జరగదు. కానీ తెలంగాణ వాస్తవాలను గుర్తించడం, రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ప్రధాన ఒక ప్రధాన సిద్ధాంతంగా ఉన్న హిందుత్వ అన్నది ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగించారో అది ఉప ఎన్నికల్లో ఎక్కడ పెద్దగా ఉపయోగించలేదు బీజేపీ. కాబట్టి ఆ ఒక్క మంత్రము దాన్ని మతతత్వం అంటారా, మతోడ్ మాధవ్ అంటారా, లేదా మత భక్తి అంటారా, నేనేం చెప్పను కానీ అది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పని చేయదు అని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అది పట్టణ ప్రాంతాల్లోనే పని చేయలేదు. ఇప్పుడు చౌటుప్పలు తర్వాత ఆ రెండు ఉదాహరణలు చూస్తే అందుకని బీజేపీ కూడా హౌ టు లుక్ అట్ ప్రజలు ఎలా యునైట్ చేయాలి తర్వాత ఇలాంటి అనేది వాళ్ళు ఆలోచించడం చాలా అవసరం. కేంద్రం పెత్తనాన్ని మనకు ఎదిరించడానికి చాలా రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నప్పుడు బీజేపీ లేదు కదా, ఎన్టీఆర్ గారు లేకపోతే వీళ్ళు కాంక్లేవ్ జరిపి సర్కారి కమిషన్ తెచ్చినప్పుడు. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ రెడ్డి గారు మనకు సమయం అయిపోయింది సార్, బ్రీఫ్ మీరేదో పాయింట్ రేజ్ చేద్దాం. ఒకటే నిమిషం సార్, ఒకటే నిమిషం ప్లీజ్ ప్లీజ్. హలో చెప్పండి సార్. నేను ఈ దేశ రాజకీయాలు అత్యధిక రాష్ట్రాల్లో బహుళపక్షాలే ఉన్నాయి సార్, బహుళపక్ష రాజకీయాలే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బహుళపక్షాలే ఉండినాయి. బహుళపక్షాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఏమైందో ఫలితాలు చూశారు. కాబట్టి బహుళపక్ష రాజకీయాలతోటి ప్రభావితం చేస్తారు అనుకోవడం తప్పు, ఆ విశ్లేషణ కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇంకోటి ఫైనల్ ఒకటి మాట చెప్తాను, నిన్న జరిగిన ఎన్నికలలో అన్ని రాష్ట్రాల్లో సిట్టింగ్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, బీజేపీ అభ్యర్థి ఎక్కడ ఓడిపోలేదు, కొత్తగా ఓడిపోలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒకవేళ మీరు కన్సిడర్ చేస్తే మునుగోడు కాంగ్రెస్ సీటే తప్ప అది బీజేపీ సీట్ గా అభ్యర్థి మాట్లాడారు. బెదిరించి గెలవాలంటే ఇలా రాజకీయంగా మీరు ఏమన్నా చేయండి, రాజకీయంలో ఇంకా 100 మంది గెలవాలంటే భయపెట్టి రాజకీయాలు గెలవాలనేది రాజకీయాలు. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఓవరాల్ గా అటు మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ గెలిచి ఓడిందని భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్నారు, కానీ ఫైనల్గా ఫలితం కోసమే మాట్లాడాలని రవి గారు లాంటి విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఇక్కడ నుంచి కొంత రాజకీయం రంజుగా ఉండేటట్టుగానే కనిపిస్తుంది. ఒకవైపు టీఆర్ఎస్ మాకు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని చెప్తున్నప్పటికీ తెలంగాణలో ఇక్కడ నుంచి త్రిముఖపోరే ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతుంది. ఇది ఎవరికి కనువిప్పు అనుకున్నప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అటు టీఆర్ఎస్ యాంగిల్లో కొన్ని సమీక్ష చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకెక్కువగా దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలనేది విశ్లేషకుల సూచనగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ బిగ్ బ్యాంగ్ డిబేట్.